కెనడాలో బ్రాంప్టన్ నగరంలో ఉన్న భారతీయ కుటుంబాలు ఆ నగరానికి చేస్తున్న సేవలకు గాను ఆ నగర మేయర్ బ్రౌన్ అక్కడి ప్రఖ్యాత ట్రయర్స్ పార్క్ కు 2 రోజుల క్రితం శ్రీ భగవద్గీత పార్క్ గా పేరు మార్చారు. పేరు మార్చే క్రమంలో ఏర్పాటు చేసిన సభలో భారత ఎన్ఆర్ఐల సేవలను కొనియాడారు. భారతీయులకు ఎంతో పవిత్ర గ్రంథంగా ఉన్న భగవద్గీతను ఇక్కడి పార్క్ కు పేరుగా పెట్టడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కెనడాలోని భారతీయ సంఘాలు కూడా మేయర్ కు కృతజ్ఞతలు తెలిపాయి. అయితే ఈ కార్యక్రమం జరిగి 2 రోజులు గడిచిందో లేదో అప్పుడే పార్క్ పేరుపై విద్వేషకర దాడులు జరిగాయి. దాంతో ఈ ఘటనపై కెనడాలోని భారత హై కమిషన్ సీరియస్ అయింది. పార్క్ పేరును తొలగించి భగవద్గీత పార్క్ పై విద్వేష పూరితమైన ఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భారత హై కమిషన్ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈ వ్యవహారాన్ని యావత్ భారత్ ఖండిస్తోందని తెలిపింది. భారత హై కమిషన్ అడిగిన వివరణపై మేయర్ బ్రౌన్ స్పందించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒకవేళ పార్క్ శిలాఫలకం దెబ్బతింటే లేదా పేరును మార్చినప్పుడు తప్ప తాము ఎలాంటి పరిస్థితులలో శిలాఫలకం తొలగించమని తెలిపారు. ఈ విషయంపై మేయర్ నగర పాలక సంస్థను సంప్రదించి వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆయన తెలిపారు. అయితే పార్క్ లో ఎలాంటి విద్వేషకర ఘటనలు జరగలేదని, కేవలం కొత్తగా పేరు మార్చిన క్రమంలో మరమ్మత్తుల కోసమే శిలాఫలకం తీయాల్సి వచ్చిందని, మరమ్మత్తులు చేసే సమయంలో శిలాఫలకం ఖాళీగా ఉంచడం సహజమని తెలిపారు. పనులు పూర్తి అవగానే తిరిగి మళ్లీ పార్క్ శిలాఫలకం పై భగవద్గీత పేరును ఉంచుతామని తెలిపారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా కెనడాలో హిందువులపై విద్వేషకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై భారత హై కమిషన్ సీరియస్ గానే స్పందించింది. ఇలాంటి మరిన్ని తెలుగు ఎన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.